Namaskaram, good evening ladies and gentlemen, welcome to the audio launch of Missed Call, Jeevithalnu Marchestundi with a tagline. Mari, meeru vastu vastu chustu unnaru and of course, na venakala unna Vinayal guda chudandi, andaru guda, title ki tagattu phone tone kanipistunnaru. So, marakasari ee roju ee audio launch ki vichesinatvanti, andariki guda maa swagatham. Munduga, Sai Datta Samarpinchu, Sri Sri Sri, Siridi Sai Movies banner lo, Srimati S. Rama Naidu garu, మరియు సుంకు రెడ్డి బలరామ్ రెడ్డి గారు నిర్మాతలుగా, ఎస్జే బాలు గారి దర్శకత్వంలో, సబు వర్గీస్ సంగీత దర్శకుడిగా, అభినయ్ దర్శన్ విన్నీ భాస్కర్ శివ వెంకట్ చంద్రకళ హీరో హీరోయిన్లుగా త్వరలో మన ముందుకు వస్తోంది మిస్డ్ కాల్. మరి మొట్టమొదటి పాటని మనం ఇప్పుడు ఏది చూడబోతున్నాము, మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ఎమ్మెల్యే వైజాగ్ తైనాల విజయ్ కుమార్ గారిని కోరుతున్నాము. సింగర్ అండి చిన్న పొన్ను, మరి ఈవిడ వాయిస్ మనకి పరిచితులు, ఎందుకంటే మిర్చి మిర్చి సినిమాలో మిర్చి టైటిల్ సాంగ్ పాడినటువంటి సింగరే చిన్న పొన్ను. ఆవిడ ఈ పాటని కూడా పాడారు, లిరిక్స్ విజేంద్ర చెల్లో గారు అందించారు, ఆయన ఈ సినిమాకి రైటర్ కూడా. సో ఫస్ట్ సాంగ్ విన్నాము, సెకండ్ సాంగ్ విన్నాము, మరి ఈ సెకండ్ ఆడియో విజువల్ ని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ నిర్మాత అమ్మిరాజు గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా వేడుకుంటున్నాము. మెరిసావే మెరిసావే హృదయంలో నిలిచావే, కలిసావే కలిసావే కలలు ప్రేమించావే, స్నేహంగా చనువుగా ఉంటూ ప్రేమేలేదంటావే, కలలోన కలవర పెడుతూ నన్నే కవ్వించావే. ఆ ప్రేమ ప్యార్ కాదల్ ఇష్క్ లేదంటావే, లవ్లీ చూపుతోటి నన్ను పడగొట్టావే. పాటని పాడినటువంటి సింగర్ శ్రీకృష్ణ అండ్ లిరిక్స్ అందించారు విజేంద్ర చెల్లో గారు. ఇలాంటి ఐదు పాటల్ని చాలా అద్భుతంగా సమకూర్చారు సబు వర్గీస్ గారు. సో థర్డ్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం, మరి ఈ పాటని ఆడియో విజువల్ ని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారిని కోరుతున్నాము, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాము. రచించినటువంటి లిరిసిస్ట్ డాక్టర్ ఎస్టి నాయుడు గారు, రిటైర్డ్ తెలుగు లెక్చరర్ అండ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ బుల్లయ్య కాలేజ్ విశాఖపట్నము. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్, మనం నాలుగు పాటలు వినేసాము, ఇక చివరి పాట విన్నామండి. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా సిపిఎం లీడర్ మూర్తి గారిని, అలాగే తాతబాబు గారు ఫ్రమ్ వైజాగ్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాము. ఈ పాటని అద్భుతంగా పాడినటువంటి సింగర్స్ గీతా మాధురి అండ్ దీపు అండ్ ఈ పాటకి లిరిసిస్ట్ విజేంద్ర చెల్లో గారు, కొండవలసన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము, టీజర్ ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఐదు పాటలు వినేశారు,
ఇకగా టీజర్ చూద్దాము. టీజర్ లాంచ్ అండి. వీడి పేరు చందు, అమ్మాయిలకు ఉండు ముందు. వీడి పేరే అభినయ్, అన్నింటా సాధించిన విజయ్. వీడి పేరు రవి, అమ్మాయిలకే పరిచిచ్చే మేధావి. వీడి పేరు అజయ్, అమ్మాయిల కోసం తిరుగును రైరై. చేస్తాడా, కడుపు చేస్తాడా, అవన్నీ పిచ్చి లైటే. తప్పులు చేస్తారు, చెయ్యరని కాదు. మీ కొడుకులు శుభ్ర ఎదవల ఆడదాన్ని మోసం చేసి కంట తడిపెట్టించిన ఏ మగాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. టీజర్ అంతా చూశాక యూత్ మాత్రమే కాదు, యూత్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చుని చూడవలసిన సినిమా లాగా నాకు అనిపిస్తోంది. ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూసిన తర్వాత అగ్రి అవుతారు. మరి ఈ సినిమాలో కొన్ని విశేషాలు ఉన్నాయటండి. ఇప్పుడు 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు ఒక కాలేజ్ లో, అలా మనం చూస్తే 10 మంది అబ్బాయిల్లో 6 మాత్రం కామనర్స్ ఉంటారు, బేసిక్ గా అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయే రకం, అందరిని ఫాలో అయిపోయే రకం. కానీ 4 మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటారు, అంటే ఒకరు అమాయకంగా, ఇంకొకరు చాలా మంచి అబ్బాయి, కాస్త బ్యాడ్ బాయ్ లాగా, ఇంకొకరు బాగా మోసం చేసే రకం. ఇలా 4 డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఆ అబ్బాయిల్లోనే కాదండి, అమ్మాయిల్లో కూడా ఉంటారు. అలాంటి 4 క్యారెక్టర్స్ ని తీసుకుని వాళ్ళు ఫోన్ తో ఎలాంటి పాటలు పాడతారు, దీనిపైనే స్టోరీ అంతా కూడా తిరుగుతూ ఉంటుందండి. ముందుగా ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ గారిని ఈ సందర్భంగా వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ బాలు గారు, ప్రొడ్యూసర్ రెడ్డి గారు, రామారెడ్డి గారు, హీరోస్ హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్స్ టీమ్ అందరికీ, క్రియేటర్స్ మీ అందరూ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. బాగుంది సినిమా, టైటిల్ చాలా చక్కగా ఉంది. మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చే కథలో మనం విన్నాం, ఐడియా జీవితాన్ని మార్చేస్తా అంటే వాడు మిస్డ్ కాల్ ఒకటి జీవితాన్ని మార్చేస్తుంది. సో ఎవరు మిస్ అవడానికి వీలేదు మిస్డ్ కాల్ని, అందరూ చూడాల్సిందే. యూత్ని బాగా అట్రాక్ట్ చేసేటువంటి మూవీలా కనిపిస్తుంది, కామెడీ కూడా చక్కగా ఉంది, డెఫినెట్ సక్సెస్ అవుతుంది. ఆ విధంగా టీం అందరూ మంచి యూత్, కొత్త ఫ్రెష్ టీం అంతా వచ్చారు, చాలా ఉత్సాహంగా యాక్ట్ చేయడం, వాళ్ళ టాలెంట్ కూడా కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండి ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి నాకు అవకాశం కల్పించిన మిత్రులందరికీ, పెద్దలకు అందరూ కూడా నాకు నమస్కారం. ముఖ్యంగా భరద్వాజ్ గారు కానీ, అమ్మగారు కానీ, ఇతర పెద్దలు, కొండల లక్ష్మీరావు గారు, వేదిక నుంచి అందరికీ పేరు పేరున నాకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు అమ్మిరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతిరోజు మనం నిత్యం చూస్తూనే ఉంటాం ఎన్నో మిస్డ్ కాల్స్. కథ కొంచెం గమ్మత్తుగా కనపడతా ఉంది మనం విజువల్స్ చూస్తుంటే. అలాగే ఈరోజు పాటలు చక్కగా చేశారు, చాలా బాగా తీశారు. అలాగే సినిమా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ రమా నాయుడు గారు, 2 కనిపిస్తున్నాయి ఇక్కడ. మరి ప్రొడ్యూసర్ గారు రమానాయుడు గారు, రామానాయుడు గారు అంత పెద్ద ప్రొడ్యూసర్ కావాలని. అట్లాగే యంగ్ డైనమిక్ స్టార్స్ అంతా కనిపిస్తున్నారు ఇక్కడ, అంతా బాగా చేశారు. వీరందరూ కూడా ముందు ముందు తెలుగు ఇండస్ట్రీకి ఎంతో అవసరం, కొత్త నటులు నటీనటిని పరిచయం చేశారు. వీరందరూ కూడా చక్కగా చేశారు. వీరందరికీ నా శుభాకాంక్షలు. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మరి మన గారికి, అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నిధి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే ఆల్ ద బెస్ట్ టు ద మూవీ మిస్డ్ కాల్. మే యూ సక్సీడ్, అండ్ ద మ్యూజిక్ ఇస్ రియలీ గుడ్ ఐ హర్డ్. దెన్ ఆల్ ద బెస్ట్ టు మిస్టర్ బాలు, ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ దెన్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మిస్టర్ రెడ్డి అండ్ మిస్టర్ రావు, ఆల్ ద బెస్ట్. మే దిస్ మూవీ బి అ సూపర్ హిట్ అండ్ ఇట్ షుడ్ కంప్లీట్ లైక్ 100 సంథింగ్ లైక్ దాట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నిధి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే ఆల్ ద బెస్ట్ టు ద మూవీ మిస్డ్ కాల్. మే యూ సక్సీడ్, అండ్ ద మ్యూజిక్ ఇస్ రియలీ గుడ్ ఐ హర్డ్. దెన్ ఆల్ ద బెస్ట్ టు మిస్టర్ బాలు, ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ దెన్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మిస్టర్ రెడ్డి అండ్ మిస్టర్ రావు, ఆల్ ద బెస్ట్. మే దిస్ మూవీ బి అ సూపర్ హిట్ అండ్ ఇట్ షుడ్ కంప్లీట్ లైక్ 100 సంథింగ్ లైక్ దాట్. యాక్టర్స్ ఆర్ రియలీ గుడ్, బ్యూటిఫుల్ హీరోయిన్, గుడ్ లుకింగ్ యాక్టర్స్, హీరోస్ ఆర్ వెరీ హ్యాండ్సమ్. So all the best, and very soon our movie is coming. Director, I'm the heroine of the movie, and he is the director, producer and actor as well.
సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. అభినయ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క మిస్డ్ కాల్ మా యొక్క ఆడియో ఫంక్షన్కి చేసినటువంటి ఆ స్నేహితులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను ఈ స్టేజ్ మీద దానికి కారణం ఎవరంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న. ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియాల్సింది వాళ్ళకి మాత్రమే. తర్వాత ఇంకా మా మూవీ గురించి చెప్పాలంటే, ఈ యొక్క మిస్డ్ కాల్ మూవీ అసలు మేము ఎలా అనుకున్నామో అంతకన్నా చాలా గొప్పగా వచ్చిందండి. దీనికి ముఖ్య కారకులు ఎవరంటే మా డైరెక్టర్ ఎస్జే బాలు గారు. ఆయన చాలా చక్కగా తీశారు. ఎంత చక్కగా తీశారంటే, మీరు మూవీ చూస్తే కానీ ఎంతమంది చెప్పలేరు. మీరు ఇప్పుడే టీజర్ చూసారు, నేను కూడా ఫస్ట్ టైం చూశాను. నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎప్పుడెప్పుడు సినిమా చూడాలనే ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. చాలా చక్కగా చేశారు. ఈ సినిమా కూడా మా అందరికీ బాగా నచ్చింది. తర్వాత మేమందరం కూడా చాలా బాగా చాలా కష్టపడి చేసామండి. నేనే కాదు, నాతోపాటు భాస్కర్ రెడ్డి గారు కానీ, శివ కానీ, వెంకట్ కానీ, అట్లే మా టీం అంతా కూడా చాలా ఒక్కొక్కరు మా సినిమా అన్న ఉద్దేశంతో చేశాము. చాలా చక్కగా వచ్చింది. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా అసలు ఈరోజు ఇక్కడ ఆడియో ఫంక్షన్ జరుపుకుంటుందంటే దానికి కారణం ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ లేకపోతే ఈ సినిమా లేదండి. సో ఆ ప్రొడ్యూసర్ గారు ఎంతో హెల్ప్ చేస్తూ, ఆ డైరెక్టర్ గారికి కావాల్సింది అన్న అన్ని కూడా టైంకి అందజేస్తూ, చాలా చక్కటి కోఆపరేట్ చేస్తూ ఈ మూవీని ఇంతవరకు తీసుకొచ్చారు. సో ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ టీం అంతా కూడా మీరు ఆశీర్వదించాలి. మేము ఎప్పుడు కూడా మీ దీవుల మీదనే బ్రతుకుతూ ఉంటాము. సో మేమందరం కూడా ఫ్రెషర్స్, డైరెక్టర్ కానీ, ఆర్టిస్ట్ కానీ, మొత్తం అందరం ఫ్రెషర్స్గా మేము ముందుకు వస్తున్నాము. సో మాకైతే సినిమా నచ్చింది, బాగా ఆడుతుందని కూడా అనుకుంటున్నాము. సో ఫైనల్ జడ్జ్మెంట్ ఈజ్ ఆడియన్స్ చేతిలోనే ఉంది. ఆడియో ఫంక్షన్ అంటే మ్యూజిక్. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే అండి, మ్యూజిక్. చాలా సినిమాలు మనం చూస్తే ఒకటి రెండు పాటలు చాలా బాగుంటాయి. ఈ సినిమాలో ఏంటంటే ఉన్న ఐదు పాటలు కూడా ఐదు హైలైట్స్ అండి. ఏ పాటకు ఆ పాట హైలైట్. మేము చాలాసార్లు ఇప్పటికే రిపీటెడ్గా వింటూ ఉంటాం చాలా సాంగ్స్ని. ప్రతి సాంగ్ రిపీటెడ్గా వింటూ ఉంటాం. అన్ని సాంగ్స్ హైలైట్గా వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ గారు చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మ్యూజిక్ కూడా డైరెక్టర్ గారి దగ్గర కూర్చొని ఆయనకు ఎలా కావాలో అలా చేయించుకున్నారు. చాలా చక్కటి మ్యూజిక్. మీరు కూడా చాలా బాగా ఆలకిస్తారు, ఈ మ్యూజిక్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ఇక అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ చిత్రానికి కథానాయకుడు భాస్కర్ గారు, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామిసింగ్ హీరోస్ ఆఫ్ టుడే. భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వేదిక అలంకరించిన పెద్దలకు, మనవలస గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే సాయిదత్త ప్రెజెంట్స్ బాలరాజు గారికి, అలాగే రమానాయుడు గారికి, ఎస్టీ నాయుడు గారికి, బాలు గారికి, అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను. ఫస్ట్ నేను సినిమా గురించి చెప్పనని మీరు థియేటర్లో చూసి చెప్పాలి. సినిమా గురించి నేను ఏం మాట్లాడను. మిస్డ్ కాల్ జీవితాలనే మార్చేస్తుంది. శ్రీ 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 శిరిడీ సాయి మూవీస్ సాయిదత్త సమర్పించు మిస్డ్ కాల్ జీవితాలనే మార్చేస్తుంది. డైరెక్టర్ ఎస్ఏ బాలు. అలాగే సినిమాని ఒక ప్రొడక్ట్ తయారు చేయాలంటే ఎంత కష్టపడాలంటే అది నేను అనుభవించాను. నాకు ఇది రెండో ప్రాజెక్టు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇష్ట సఖిలు చేశాను, రెండో సినిమా నాకు ఇది. ఈ సినిమా విజయవంతం అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని మేము ఇంత కష్టపడి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ జరుపుకుంటున్నాం, ఇందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెయిన్ హీరో సాబు వర్గీస్ మాకు ఎక్స్ట్రాఆర్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ప్లీజ్ కమ్ సార్. సాబు వర్గీస్ గారు మాకు చాలా ఎక్స్ట్రాఆర్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి సాంగ్, ప్రతి పాట మీకు నచ్చుతుంది. మీరు ఇప్పుడు ఇప్పుడే చూశారు ఎలా ఉన్నాయి సాంగ్స్. గుండెలని చేసుకొని చెప్పండి ఎలా ఉన్నాయి సార్. అది ఇది రేపటి నుంచి మీకే, మీ ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు ఆడియో సీట్ తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కరు సాంగ్స్ వినండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులు కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మా బాలు గురించి చెప్పాలి సార్. అదే చెప్పినట్టు బాలు దేంట్లో కాంప్రమైజ్ కాదు, ఇది మటుకు వాస్తవం.
ప్రతి సీను, ప్రతి ఫ్రేము, ఈ ఫ్రేము, ఈ సీను, ఇది ప్రతిది ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా ఈరోజు ఇంత పెద్ద అవుట్పుట్ ఇచ్చాడంటే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే మా వెనకాల ఉండిన వ్యక్తి, మమ్మల్ని మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి బాలరాజు గారు సార్, ప్లీజ్ సార్. బాలరాజు గారు ది గ్రేట్ మ్యాన్, 10 మందికి ఉపయోగపడే మనిషి అండి ఈయన, 10 మందికి ఉపయోగపడే మనిషి. మనిషి ప్రతి మనిషి ఎలా ఉండాలంటే 10 మందికి ఉపయోగపడాలి. కానీ ఈయన గురించి చెప్పాలంటే నేను మాటల్లో చెప్పలేను. చాలా మంచి వ్యక్తి, మాకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఆదుకున్నాడు. ఈరోజు ఇంత కష్టపడి ఇంత ముసురుకాల్ సినిమాని ఈ విధంగా చేసేవంటి కారణం మా బాలరాజు గారు. ఇకపోతే మా రమానాయుడు గారు, మా ఎస్టీ నాయుడు గారు, లిరిక్స్ రైటర్ విజయేంద్ర గారు, కెమెరామ్యాన్ నాగార్జున గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క టెక్నీషియన్కి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భాస్కర్ గారి ఉత్సాహం ఆయన మాటల్లో మాకు కనిపించింది, సినిమాలో కూడా కనిపిస్తుందని మేమందరం కూడా అనుకుంటూ ఉన్నాము. బెస్ట్ ఆఫ్ లక్ అండి. శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిస్ కాల్ మూవీ ఆఫ్ ది హీరోగా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే, నేను ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడడానికి కారణం నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ వస్తుంటారు. సెకండ్, బాలుగారు గురించి చెప్పాలండి, నాకు ఈ మూవీలో అవకాశం ఇవ్వడానికి కారణం బాలుగారు. నేను ఏమైనా సీన్లో ఏమైనా తేడా కానీ చేస్తే శివ నువ్వు చేయగలవు, టెన్షన్ పడకు, చాలా బాగా చేస్తావు అని చెప్తూ నాకు ధైర్యం ఇచ్చారు. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అభి, భాస్కర్ రెడ్డి, పిన్ని, చంద్రకళ, నెక్స్ట్ వెంకట్, వీళ్ళందరూ నాకు మంచి సపోర్ట్ చేశారండి. ఈ ఎంటైర్ టీమ్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత కెమెరామెన్ నాగరాజు గారు గురించి చెప్పాలండి, ఈయన చాలా బాగా తీశారు, ఆయన తన ఫ్రేమ్లో చాలా అందంగా చూపించారు. అండ్ నాయుడు గారు, ప్రొడ్యూసర్ నాయుడు గారు, అండ్ భాస్కర్ రెడ్డి, ఓకే. మిస్ కాల్ మూవీ చూసి అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మేము ఇంకా చాలా స్టేజ్కి వెళ్ళాలి. చంద్రకళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం, విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ని నాకు ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ బాలు గారు కూడా చాలా చక్కగా తీశారు మూవీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడే మీరు అందరూ చూశారు అంత సాంగ్స్ అన్నీ. అండ్ ఈ మూవీ నిజంగా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు మూవీ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చంద్రకళ. మరి ఇప్పుడు రైటర్ మరియు కో డైరెక్టర్ డాక్టర్ ఎస్టీ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి అందరికి నమస్కారం అండి. ఇంకా అమిరాజ్ గారికి తర్వాత మా ఎమ్మెల్యే గారికి, నా శిష్యుడే ఎమ్మెల్యే, వీళ్ళందరికి కూడా, స్టేజ్ మీద ఉన్న అందరికి కూడా నా నమస్కారాలు. సినిమా బాగుంటుంది మీరు చూడండి అని అంటున్నారు, కానీ సినిమా బాగా ఇక్కడ ప్రూఫ్ చెప్పండి, 100% సక్సెస్ఫుల్ సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా మా సోదరులందరూ కూడా, చిన్నపిల్లలే కానీ నేను సోదరులు అంటాను, అన్న తమ్ముడు హీరోయిన్స్ కూడా బ్రహ్మాండ నటన చూపించారు. సక్సెస్ఫుల్ సినిమాగా ఇది అవతరిస్తుంది, దీన్ని డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. చిన్న సినిమా ఎప్పుడు కూడా రిలీజ్ కావడానికి ఎన్నో యాత్రలు పడతాయి, కానీ మాకు ఆ భయం లేదండి. ఇది సక్సెస్ఫుల్ సినిమా, 100% సక్సెస్ఫుల్ సినిమా. ప్రతి ఒక్కరూ మా సినిమా మీరు తర్వాత ఏమవుతుందో చూద్దాం అని అంటారు, కానీ నేను ధైర్యంగా చెప్తున్నానండి, దిస్ ఇస్ ది సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. కొండవలస గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజుల్లో నాయుడు గారు చెప్పినట్టుగా చిన్న సినిమా
అని కాదు, డెఫినెట్ గా మాకు ధైర్యం ఉంది, మేము రిలీజ్ చేస్తాం, ఇది పెద్ద సినిమా అవుతుందని చెప్పారు. అందుకు ముఖ్యంగా నాయుడు గారికి, దర్శకుడు బాలు గారికి, ఇక నలుగురు హీరోలు జమాజెట్టిలాంటోళ్ళండి వీళ్ళు. అసలు వాళ్ళని చూసేసరికి నేను కొద్దిగా తటపటాయించాను, ఏంటి ఇంతమంది నలుగురు హీరోలు, ఈ మధ్యన చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను అని అనుకున్నాను. కానీ నాకు ఇచ్చిన పాత్ర కామెడీ వేషం కాదండి, చాలా సీరియస్ వేషం చేశాను. నా కొడుకు అప్పదారులు తొక్కుతూ ఉంటే వాడిని ఆర్డర్లో పెట్టడానికి ఒక నీతి బోధించాను తప్ప వాడిని ఎక్కడ ఫోర్స్ చేయలేదు ఈ సినిమాలో. కాబట్టి నాకు చాలా నచ్చినటువంటి పాత్ర ఇది. ఇది ఇటువంటి పాత్ర నాకు జీవితంలో వస్తుందని అనుకోలేదు, వచ్చింది. ఇమీడియట్గా ఇంకో సినిమాలో కూడా నేను ఈ మధ్యనే చాలా సీరియస్ వేషం చేశాను, కాబట్టి నా ట్రెండ్ ఏమైనా మారుతుందేమో అని చూస్తున్నాను. ఇకపోతే టైటిల్ మిస్డ్ కాల్ జీవితాన్నే మార్చేస్తుంది. అంటే నాకు కూడా అప్పుడప్పుడు మిస్డ్ కాల్స్ వస్తుంటాయండి. అయితే నా జీవితం మాత్రం మార్చలేవు అవి, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. జీవితాన్ని మార్చేది ఒక్క యూత్కే, కాబట్టి యూత్ జాగ్రత్తగా ఉండండి. చక్కని టైటిల్ పెట్టారండి. ఈ మధ్యకాలంలో ఇటువంటి టైటిల్ రాలేదు. సెల్ ఫోన్స్ మీద చాలా చాలా స్కిట్స్ అవి వేసుకుంటూ వచ్చారు, కానీ ఒక సినిమానే ఒక సెల్ ఫోన్ టైటిల్ పెట్టడం అన్నది నిజంగా గొప్ప విశేషం అది. కాకపోతే మ్యూజిక్ చాలా బాగుంది. నేను ఆఖరి పాట ఒకటే విన్నాను, అక్కడ నుండి వింటూ వచ్చాను, చాలా బాగుందండి ఇది. ఈ చిత్రాన్ని మాత్రం దయచేసి చూడండి. మిస్డ్ కాల్ని పెట్టారు కదండి, సినిమా చూడడం మిస్ అవ్వకండి. డెఫినెట్గా మిస్ కాకుండా మిస్డ్ కాల్ని చూడండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. హీరోల్ని హీరోయిన్స్ని మిగతా నటీనటులందరినీ, సాంకేతిక నిపుణుల్ని, డైరెక్టర్కి, అందరికీ జీవితాన్ని, కొత్త జీవితాన్ని ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఎక్కువ మాట్లాడదానికి టైం లేదు. మంచి అవసరం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, రమానాయుడు గారికి, ఎస్టీ నాయుడు గారికి, డైరెక్టర్ బాలు గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఎస్జే బాలు గారు, ఇప్పటివరకు చాలా మంది ఎక్కువ చాలా చాలా మాట్లాడారు. Let's complete this. Miscall, it's this simple concept. Andarike telisindhe prathi roju prathi vaaru jobullo gilagilagana moogutunnadi missed call concept. Sada sida kada, manchi concept, goppa climax and sentiment. Naaku telisi thvaralo చుట్టుపక్కల ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న హాల్స్ రిలీజ్ అయిన తర్వాత అది సాదా సాదా కథ కాదు, మంచి కాన్సెప్ట్ మాత్రమే కాదు, గొప్ప ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ మాత్రమే కాదు, అద్భుతమైన సినిమా అవుతుందని భావిస్తూ లాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద మీడియా ఫ్రెండ్స్, మై ఆర్టిస్ట్, మై ప్రొడ్యూసర్స్ అండ్ విజేంద్ర చెల్లో గారు, ద రైటర్ ఆఫ్ దిస్ మూవీ, నాయుడు గారితో పాటు ఈ సినిమాకి రైటర్, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హలో, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాయుడు గారికి, డైరెక్టర్ బాలు గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ గారికి, అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో మొత్తం 4 సాంగ్స్ నాకు రాసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా మంచి బాగా చాటలు పాటలు బాగా చాలా బాగా వచ్చాయి. ఆడే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటూ, అలాగే సినిమా కూడా బాగా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిస్డ్ కాల్ ఈ ఆడియోని, ఈ ఆడియో సిడీని లాంచ్ చేయవలసిందిగా అమ్మిరాజు గారిని కోరుతున్నాము. అమ్మిరాజు గారి చేతుల మీదుగా audio cd launch of missed call. Beat kottu kannu kottu cell number vediki pottu appi adara kottu adara kottu music release avutundi mari audio cd box ni iskuravalsindiga kortunamo mari audio cd ni launch cheyavalsindiga tainala vijay kumar garini kortunamo mottamodati copy ammiraju gariki
అందజేయవలసిందిగా కోరుతున్నాము. విజయ్ కుమార్ గారి ఆడియో సిడి రిలీజ్ ఆఫ్ మిస్డ్ కాల్. నర్తిస్తున్న అంధకత